శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ మహాసరస్వతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి త్రికూటాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భక్తుల సహస్రాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, రుద్రచండీ హవనము, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకము, తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ జరగనని నిర్వాహకులు తెలియజేశారు. జాతకంలో కుజదోషము, కలసర్పదోషం వల్ల వివాహ ఆలస్యము, ఆర్థిక ఇబ్బందులు, సంతానం కొరకు గతంలో ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సంతాన నాగేంద్రుని పూజ చేయించుకున్న చాలా మంది సత్ఫలితం పొందినారని, ఇంకను పై జాతక దోషాలతో బాధపడుతున్న వారు ఆలయ వార్షికోత్సవం నిర్వహించు రుద్రచండీ హవనము మరియు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో పాల్పంచుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని శ్రీ సుబ్రహ్మణ్య సేవా సమితి ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. జగిత్యాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయము 3వ సంవత్సరం వార్షికోత్సవము రుద్రచండీ హోమము భక్తుల సహస్రాల ఆలయంలో నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమాన్ని భక్తులందరూ ఏదో విధంగా వచ్చి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదం తీసుకుని అరోమార మురుగామ పట్టణం లోపల కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి త్రికూటాలయం లోపల గత 3 సంవత్సరములుగా అనేక కార్యక్రమాలు, కోటి కుంకుమార్చన, కోటి పుష్పార్చన మరియు కోటి అక్షతార్చన కార్యక్రమాలు గౌరవ మన మహాసరస్వతీ దేవి అమ్మవారికి నిర్వహించడం జరిగింది ఘనంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరము మరి ఆలయం లోపల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాని లోపల దోష పరిహారం కానీ భక్తుల పాలిట స్వామివారు కూడా అనుగ్రహం తక్షణమే చూపాల్సిందిగా కోరుతూ చండీ హవనము నిర్వహిస్తున్నాం ప్రతి వార్షికోత్సవ సందర్భంగా. మరియు దాంతోపాటు స్వామివారి కళ్యాణం కూడా
నిర్వహిస్తున్నాం. కళ్యాణము రేపు ఆదివారం నాడు ఇదే ప్రాంగణం లోపల వైభవపేతంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమం లోపల భక్తులు పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు పొందాలి. ముఖ్యంగా అవివాహితులు ఎవరైనా వివాహము కోరదలిచిన వారు ఉన్నట్టయితే ఈ ప్రాంగణంకు విచ్చేసి స్వామివారి కళ్యాణం లోపల పాల్గొని ఆ శుభాక్షితలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందినట్టయితే ఖచ్చితంగా వారు కోరుకున్న కోరికలను స్వామి ప్రసాదిస్తారు. గౌరవ మన జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా లోకక్షేమం కోసే చేసే ఈరోజుటి రుద్రచండి హవనం లోపల కూడా మరి అనేక మంది ఉదయం నుంచి పాల్గొంటున్నారు. వారికి స్వాగతం చెప్తున్నాం. మరి ఆలయ కార్యక్రమాల్లో పట పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సిందిగా. 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం జరుగుతున్న పాలక వర్గానికి అభినందన తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని జగిత్యాల ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.